ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడేం చూశారు దురంతరా? ముందు ముందు చాలా విశేషాలు చూస్తారు. పాపని బుట్టలో తీసుకొచ్చావేంటి పెద్దమ్మా? ఇదైతే మోయడానికి తులువుగా ఉంటుందనమ్మా. ఎంతైనా పాము పిల్ల కదా ఉలూచి, బుట్టలో ఆనందంగా ఉంటుందనుకుంటా. ఇప్పుడు ఆడపిల్లగానే ఉంది కదా, ఇలాగే ఉంటుంది కూడా, మళ్ళీ ఎందుకు పాము పిల్లగా మారుతుంది? సంతోషం. హాసిని, నైని, మీ పిల్లల్ని కూడా తీసుకురండి. ఎందుకు? ఆ పెట్టె తెరవడానికేనా? ఇదే మరి అతి అంటే. చిన్నపిల్ల పుట్టినరోజంటే ఎంత ఎక్కువ మంది చిన్నపిల్లలుంటే అంత సరదా ఉంటుంది. ఐ సీ. చెల్లి, ముగ్గురిని ఎత్తుకొచ్చేద్దాం పద. వద్దక్క, పిల్లలు పడుకున్నారు, లేపడం ఎందుకు? ఏడ్చేస్తారు వదిన. వద్దులే, శుభమ అని నా బిడ్డ చేత కేక్ కట్ చేయించే టైంలో మీ పిల్లల ఏడుపులెందుకు? నీ ఏడు పాపి, పాపనెత్తుకుని కేక్ కట్ చేయించు. పెద్దమ్మా ఇదివ్వు, కేక్ కట్ చేస్తాను. అలాగే. నిజంగా విడ్డూరమే, దగ్గర కూడా రానిచ్చేది కాదు, ఇప్పుడు ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయిస్తున్నారు. సుమన నా ఆవేదనని అర్థం చేసుకుంది. ఎవరి స్వార్థం వారిది, కానివ్వండమ్మా. కత్తి తీసుకోమ్మా. కేక్ కట్ చేయించే ముందు విశాల్ బావ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సుమన, ప్లీజ్ డోంట్ మెన్షన్. లేదు బావ గారు, మా అక్క వద్దన్నా సరే, మీరే ఒళ్ళొచ్చి బర్త్డే ఫంక్షన్ చేద్దాము అని అన్నారు. లేదంటే బ్రెడ్ ముక్క మీద కొవ్వొత్తి వెలిగించి బ్లేడుతో ముక్కలు కోసుకుని చప్పరించే పరిస్థితి ఉండేది. నాకు ఆస్త లేదు కదా. ఆశ ఉంది కదా. అవకాశం అదృష్టం కలిసి వస్తే ఐశ్వర్యవంతురాలు అవటం ఎంతసేపు? నీ సహకారం సుమనకుంటే అన్నట్టే అవ్వచ్చు కూడా నాగులమ్మా. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. పెద్ద బొట్టమ్మా, కేక్ కట్ చేయించండి. అలాగే అమ్మా. పెద్దమ్మా పాపనిల్ని పట్టుకో, నువ్వు నా చేయి పట్టుకుంటే సరిపోతుందిలే. సరే. అమ్మా ఉలూచి, ఈ అమ్మ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంది. కేవలం శుభాకాంక్షలు తెలియజేయడమేనా, ఇంకేమీ ఇవ్వవా? నాగులమైన మేము ఏమివ్వగలవమ్మా? నాగమనైనా ఇవ్వచ్చు కదా. కరెక్టే కదా, పాముల తల మీద మనీ ఉండేదంట కదా. ఎందుకు ఆవిడ ఇబ్బంది పెడతారు? ఇప్పుడైతే నాగులమ్మ ఏమీ ఇవ్వకపోవచ్చు గాని,
బిడ్డని సంతోష పెట్టడానికి ఏమైనా చేయొచ్చు. ఏం చేస్తుంది స్వామి? నాగిని డాన్స్ చేస్తుందా? మీకెప్పుడు ఇదే ఏమనుకుంటా? ఎవరు డాన్స్ చేస్తారా, గుట్లు అప్పగించి చూద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. జస్ట్ ఫర్ ఫన్నే. పెద్ద బుట్ట మీదో చెప్పాలనుకుంటోంది. మరేం లేదు బాబు, నేను నా భర్త నాగయ్య ఇద్దరం పాపని మా తల మీద పెట్టుకుని మురిసిపోవాలనుకుంటున్నాం. మొత్తానికి విధిరాతను అనుసరించే మార్గానికి వచ్చారు. నాగమని ఉండాల్సిన మీ పడగల మీద పిల్లని పెట్టుకుంటారా? కింద పడేస్తే రే, వాళ్ళ టెక్నిక్ వాళ్ళకి తెలుసురా. నువ్వు నోరు మూసుకొని చూస్తూ ఉండు. అలాగే మమ్మీ. పెద్దమ్మా, పాప నువ్వు తల మీద పెట్టుకోగలవేమో కానీ నాగయ్య ఎలా పెట్టుకుంటాడు? నేను కూడా సర్పరూపంలోకి మారిపోతాన్నైని. సుమన, ఉలూచిని బుట్టలో పడుకోపెట్టి ఆ బుట్టని మా శిరస్సుల మీద ఉంచు. నాగయ్య వచ్చాడా? వచ్చాడు విశాల్ బాబు. ఎక్కడున్నాడు? వామ్మో, ఇప్పటిదాకా కేక్ పెట్టిన టేబుల్ కిందే ఉందా ఈ పావు? తన బిడ్డ ఫంక్షన్, తను కూడా చూడాలి కదా మావయ్యా. కాటేసినా వాటేసుకోమన్నట్టు చెప్తున్నావేంటాలుడు? బాబాయ్, మూగ జీవుల్ని ప్రేమించాలి. ఊరుకో మనవు, బొబ్బట తినేసినట్టు తినేస్తుంది ఈ పాము. మావయ్యా, టెన్షన్ పడకు, నాగయ్య ఏమీ చేయడు. ఆలస్యం దేనికి నాగులమ్మా? మారిపోతున్నాను గురువుగారు. నువ్వెప్పుడో మారిపోయావు, కర్తవ్యాన్నైతే కానివ్వు. అలాగే గురువుగారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.